ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7. సహోదరి సహోదరులారా, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో నీ సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించెదను అని. ప్రియులారా, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడి అని. ప్రియులారా, మనము పూర్వమందు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని. సహోదరి సహోదరులారా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులయ్యున్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురుగదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మన విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు వెలుగై ఉన్నావు, నీయందు చీకటి ఎంత మాత్రమూ లేదు. తండ్రి, మేము నీతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మేము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము గనుక మేము అలాగునా ఉండక నీవు వెలుగులోనున్న ప్రకారము మేమును వెలుగులో నడిచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీతో అన్యోన్య సహవాసము గలవారమై మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.